నిన్నటి రోజున పోలీసులు ఎంత హడావిడి హడావిడిగా చేశారంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పొజిషన్లో ప్రజలందర్నీ భయభ్రాంతులకు చేసేస్తున్నారు మంత్రి ఉషాశ్రి చరణ్ మొన్నటి రోజు మాట్లాడిన మాటల్లో ఛాలెంజ్ చేసి మీడియా ముందుకి ఛాలెంజ్ చేసి టీడీపీ నాయకులు ఎవరైనా సరే వచ్చి నిరూపించండి దమ్ము ఉంటే అది ఇదని అన్ని మాటలు మాట్లాడిన తర్వాత మా నాయకులు టీడీపీ నాయకులు జిల్లా అధ్యక్షులు అయితేనేమి ప్రభాకర్ చౌదరి అర్బన్ ఇన్చార్జీలు అయితేనేమి ఇట్లా పెద్ద పెద్ద నాయకులంతా నిరూపించేదానికి బయలుదేరుతుంటే ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను అడుగుతున్నాను ఈరోజు మళ్ళా సాయంత్రం కూడా ఆయమ్మ మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభుత్వంలో ఆయమ్మ మంత్రిగా పనిచేస్తుంది విశ్వేశ్వరి చరణ్ మరి ఎందుకు అంత భయపడుతున్నావు ఎందుకు అంత మంది పోలీసులను పెట్టి నువ్వు దిర్బంధం చేసేస్తున్నావు హౌస్ అరెస్టులు చేపిస్తున్నావు నాయకులందరినీ నీకు ఏ కబ్జాలు చేయకోకుంటే ఏ దుర్మార్గంగా ప్రజల్ని భయపెట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే నీకు ఎందుకు అంత భయం ఎందుకు వైసీపీ నాయకుల్లో వణుకు పుడుతుంది ఏ ఉద్దేశంతో మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులందరినీ నిర్బంధం చేస్తున్నారు ప్రజల్ని భయభ్రాంతులం చేస్తున్నారు స్వతంత్రంగా నిదానాలు వినాదానాలు పలికే దానికి కూడా స్వేచ్ఛ లేదా ఎందుకు మీరు ఇంత అరాచకంగా పాల్పడుతున్నారు అని చెప్పేసి మీడియా ద్వారా కూడా నేను ఈ రోజు వైసీపీ నాయకులకి ప్రజా ప్రతినిధులకు కూడా నేను ఈ రోజు సూటిగా అడుగుతున్నాను సమాధానం చెప్పండి ఎందుకు అంత భయం మీకు డైరెక్ట్గా మీడియా సమక్షంలో అయినా సరే పత్రికల సమక్షంలో అయినా సరే మీరు వస్తారా దైనగా రాండి మరి ఎందుకు అంత భయపడుతున్నారు మీరు పోలీసులను అడ్డం పెట్టుకునే రాండి స్పాట్లోకి మేము నిరూపిస్తాం దొంగతనాలు చేసేది మీరు కబ్జాలు చేసేది మీరు దొంగగా తప్పించుకునేది మీరు పోలీసులు మీ మాట వింటున్నారని ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధం చేసేస్తున్నారు ఇది మంచి ధోరణినా ప్రజాసామానికి ఇది మంచి పద్ధతేనా ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే మీరు అధికారంలో ఉంటే ఏమైనా చేసుకోవచ్చు దాన్ని ప్రశ్నిస్తేనేమో నిర్బంధనాలు ఎవరు నేర్పించినారు ఈ సంస్కారం ఎందుకు ఇంత అరాచకాలకు పాల్పడుతున్నారు ఎందుకు ఇంత భయపడుతున్నారు మరి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మీరు ప్రజల్లోకైతే రారు కానీ ప్రజలు బాగోగాలు చూడరు కానీ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే కానీ ఒక్కటి కూడా చేయరు కానీ మీ బినామీ పేర్లతో ఆస్తులు అయితేనేమి వాటికి పని ఉంటాయి కానీ ప్రజలు బాగోగులు మీకు అర్థం కావా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పందులు మేసినట్లు మేస్తున్నారు ఒక్కొక్క నాయకుడు పందికొక్కలు మేసినట్లు మేస్తున్నారు భూముల్ని ప్రజల్ని భయపెట్టి శివాసాగుల్ని 08 భూముల్ని పందుకొక్కలు తిన్నట్లు తింటున్నారు ఇవన్నీ మేము అడుగుతేనేమో నిర్బంధం చేస్తారా పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఎందుకు అంత ఉలికి పడుతున్నారు మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు మీరు ఎందుకు అంత చేయాల్సినంత అవసరం ఏముంది పోలీటేషన్లు ఏమైనా వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నారనుకుంటున్నావా ప్రజల సొమ్ము ఇస్తానేది ప్రజలకు సర్వీస్ చేసేవాళ్ళు పోలీసులు మీ సొంత పార్టీల కోసం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలా తస్మత్ జాగ్రత్త అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి మీడియా ద్వారా కూడా ఇదే హెచ్చరిస్తున్నాం మేము మీ దొంగతనాలు దొల్లతనాలు రాబోయే కాలంలో ఖచ్చితంగా మా నాయకుడు నారా లోకేష్ బాబు పాదయాత్రతో మీ రైతులకి మీరు ఏం చేసినారనేది ప్రతి అంశంలో కూడా బయటపడే రోజులు దగ్గర పడ్డాయి తస్మత్ జాగ్రత్త మీరు రాలీలు అడ్డుకుంటారు ఏదన్నా వెళ్దామంటే అది విజిట్ చేస్తామంటే అడ్డుకుంటారు హౌస్ అరెస్ట్ అంటారు తెల్లారుదన 5కే వస్తారు పోలీసు వాళ్ళేమో ఫోన్లు చేస్తేనేమో ఒక్కడి ఊరు రారు కానీ తెల్లారుదన 5 గంటలకే ప్రతిపక్ష నాయకులు ఇంటి ముందు కాపలా కాస్తారు ఇదేనాయా మీకు ఇది మంచి ధోరణినా ఎందుకు మళ్ళీ పాదయాత్రకి పర్మిషన్ ఇంకొకరు ఉన్నారు ఎందుకు మీకు అంత భయం డీజీపీని ఒకటే అడుగుతున్నాం మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే ఇన్ని వివరాలు మీరు అడిగినారా దాంట్లో ఏముండాయి ఆ లేఖలో ఏముండాయి అనేది ఆ రోజు చెక్ చేయలేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పర్మిషన్ ఈరోజు మా నాయకుడికి నారా లోకేష్కి ఎందుకు ఇరని చెప్పేసి ఎందుకు ఇన్ని నిర్బంధంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా నేను సూటిగా అడుగుతున్నాను ఇది పోలీస్ శాఖకి మంచి పద్ధతి కాదు ఈరోజు రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మహా అంటే ఇంకొక సంవత్సరంలో ఓడిపోతాడు అతన్ని మీరు ఊరగలు చేస్తున్నారు ఎలక్షన్లు పెడితే ఈరోజు ఒక వైసీపీ నాయకుడు ఒక్కడు ఉండడు
మొత్తం తెలుగుదేశం గెలుస్తుంది అప్పుడు ఏం చేయాలనుకుంటారు మీరు శర్మిలమ్మ ఏ అధికారంతో పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి ఏంది చూసి పాదయాత్ర చేసాడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఏమ అడ్డంతో పాదయాత్ర చేసాడు అనేది ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నారా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే మీరు ఎందుకు ఇన్ని నిర్బంధాలు చేస్తున్నారు ఎందుకు ఇన్ని పశ్చవాతంగా మాట్లాడుతున్నారు ఒక మనిషి మాట్లాడతాడు హు ఆర్ యు అనంతపురం డిస్ట్రిక్ట్ లోనే ఒక మనిషి మాట్లాడతారు హు ఆర్ యు లోకేష్ నామినేట్ పోస్ట్ లో పొందిన ఒక ఎమ్మెల్సీ అతనికి అంత ఇది చేయాల్సిందేని ఆ రోజు వైఎస్ శర్మల ఏ అధికారంతో పాదయాత్ర చేసింది అనేది కూడా అదే నాయకుడే చెప్పాల సిగ్గు శరం ఉండాల మీకు పాదయాత్రలు కూడా చేయనీయకపోతే మీకి మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో మీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా దిగజారుతుందో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత హీనంగా ఆలోచిస్తున్నాడు అనేది కూడా ఈరోజు ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకు పాదయాత్ర అడ్డుకుంటున్నారు అనేది మాకు ఈ రోజు స్పష్టత అర్థమైపోతుంది అది ప్రజలు కూడా గమనిస్తున్నారు పరిశ్రమలు అభివృద్ధి ఒక ఇరిగేషన్ ప్యాకేజ్ లేదు ఒక కిలోమీటర్ రోడ్డు లేదు రైతులకు సబ్సిడీ లేదు 2020 లో ఇచ్చిన పింఛన్లు 21 లో లేవు ఇట్లా సంవత్సరం కుదిస్తూ మీరు పింఛన్లు కూడా పంచాల్సి వస్తుంది ఒంటరి మహిళకు పీకేశారు గడప గడప తిరుగుతున్నారు ఇవన్నీ లోపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి పాదయాత్ర ద్వారా గుండా ఎక్కడ మా బండారం అంతా బయటపడతాదని చెప్పేసి మేము కబ్జాలు చేసింది ఏటివి వైసీపీ ప్రభుత్వం కబ్జాలు చేసింది ఏటివి ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా డ్రంక్ మాఫియా ఎరసందరం మాఫియా ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈరోజు పాదయాత్రని అడ్డుకోవడం దానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారున బతుకులు బతుకుతున్నాయంటే అర్థం కాకపోనుంది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు మాజీ మంత్రులు అధ్యక్షులు సీఎం అన్ని శాఖలకి అధిపతి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎప్పుడు ఏది మాట్లాడతాడో అర్ధ గంటకు ఒక మాట మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా మరి మీ నాయకులు రోడ్ షోలు చేస్తున్నారు డ్రమ్స్ పెట్టి ఫంక్షన్లు చేస్తున్నారు ఇదే ముఖ్యమంత్రి రోడ్ షోలు చేసి పూలు జల్లించుకుంటున్నాడు ఇవన్నీ కనపడలేదా పోలీసులకి ఇవన్నీ మీరైతే చేసుకోవచ్చునా అది నిలవాడని జీవోని తీసుకొచ్చి అద్దరేతుల్లో తీసుకొచ్చి కోర్టు న్యాయస్థానాలు కూడా మీకు మొట్టకాలేసి ఐఏఎస్లు కూడా జైలుకు పోతుంటే కూడా ఈ ప్రభుత్వంలో సిగ్గులేని ప్రభుత్వం అంటే ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి గడ్డి తిని ఇప్పుడైనా తెలుసుకొని ప్రజలకు సమాపం చెప్పి ప్రజల్ని ఎవరికి చెప్పుకోలయ్యా పోలీటేషన్ తీసుకుపోతేనేమో పోలీసులు మాటినరు న్యాయస్థానాలు పోతేనేమో న్యాయస్థానం చుట్టూ తిరగాల ప్రతిపక్ష నాయకులనేమో నోరు కట్టేస్తున్నారు ఏ విధంగా ప్రజలు గోడు తెలుసుకోవాలో మీకు ఏ విధంగా తెలిసియాలంటే అసెంబ్లీ రద్దు చేస్తారు అసెంబ్లీలో ఒక్కరిని కూడా ఉండనీరు మరి ప్రజలు గోడు ఎట్లా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఏ విధంగా మీరు పరిపాలించుకోవాలనుకుంటున్నారు అందుకే పాదయాత్ర కుప్పం నుంచి 27వ తారీఖు స్టార్ట్ అవుతుంది బ్రహ్మరథంగా ఈరోజు మీరు ఎందుకు దాన్ని ఆపాలనుకుంటున్నారంటే నారా చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి మీటింగ్కి బ్రహ్మరథంగా స్వస్థంతంగా ప్రజలు వచ్చి వాటిని ఆలకించినారు కాబట్టి పాదయాత్ర కూడా ఎక్కడ సక్సెస్ అయ్యి ప్రజలు లేకపోతే మనము ఓడిస్తారు మనల్ని మూస్తారు ప్రజలు తిరస్కరిస్తారనే ఒక భయంతోనే వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని రకరకాల జీవోలు తీసుకొస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదు పాదయాత్ర ఎవరైనా చేసుకోవచ్చు గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా పాదయాత్రలు చేసుకుంటామంటే బ్రహ్మాండంగా భద్రత కల్పించి సెక్యూరిటీని ఇచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన రోజులు ఉన్నాయి
अदी धोरणी मी मादरि इंत वंचिंचे माट ये रोजु चेयले नारा चंद्रबाबु नायडु गुर्तुपेट्टुकोंडि एप्पुडैना सरे मीरु ప్రజలకి తల దించాల్సిందే ప్రజలు బాగోవతులు కనుక్కునేదానికే మా జాతీయ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేయిపట్టాడు దీన్ని టీడీపీ కుటుంబ సభ్యులైతేనేమి ప్రతి అనుబంధ సంఘాలైతేనేమి మేదావులైతేనేమి ప్రతి ఒక్కరు పాల్గొని అరాచకమైన ప్రభుత్వాన్ని దించేసి ఈ పాదయాత్రకి అందరూ సంకీపావన తెలిపి నారా లోకేష్ పాదయాత్రని సక్సెస్ గా చేసి ముందుకు నడిపిద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఎందుకంటే ఇంత సైకో సీఎం గాని ఇంత అరాచక వైసీపీ నాయకులు రౌడీల కంటే అద్దమానంగా పాలిస్తున్న పోలీసులు వీళ్ళందర్ని అనగదొక్కాలంటే నారా లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరిని పిలుపునిస్తున్నాం మేము ప్రతి కుటుంబ సభ్యులు టీడీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ముందుండి నడిపించి ఆయన జయప్రదం చేద్దాం అని చెప్పేసి మీడియా ద్వారా గుండా ప్రతి నాయకుడు మా కార్యకర్తలకు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అనుబంధ సంఘాలకు కుల సంఘాలకు మేదావులకు మీడియా ద్వారా గుండా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ పాదయాత్ర చేస్తేనే ప్రజలు బాగోవులు ప్రభుత్వం తప్పుదాలు ప్రభుత్వం భూకబ్జాలు లిక్కరవి ఇసుక మాఫియాలు ఎర్రమట్టి మాఫియాలు ప్రతి ఒక్కటి బయటపడతాయనే ఉద్దేశంతోనే వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని అనగదొక్కే ధోరణి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గల్లముప్పి మాట్లాడాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా గుండా అందరినీ కోరుతున్నాను.